నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 16కి అందరికీ స్వాగతం. సో ఈరోజు July 3, 2017 టైం వచ్చేసరికి 7:30 అవుతుంది రికార్డింగ్ టైం. సో ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. సో అన్ఫార్చునేట్గా నా కెమెరా చార్జర్ పాడైపోయింది. సో నేను ఇది iPhone 7 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఆడియో వచ్చేసరికి బ్లూ ఎయిట్ మైక్ నుంచి వస్తుంది మీకు. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి జియో నుంచి, జియో మనకి జిఎస్టీ ఆఫర్ని ఒకటి తీసుకొని వచ్చింది. సో ఇది ఓన్లీ జియో వైఫై డివైజెస్కే, జియో సిమ్లకి కాదు. ఇప్పుడు మనం వాడుతున్న జియో సిమ్లకి అయితే కాదు. ఇప్పుడు ఎవరైతే జియో వైఫై కొత్తది కొంటారో రోటర్, సో వాళ్ళకైతే మీకు ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది. సో ఈ ఆఫర్ వచ్చేసరికి మనకి మీరు 1999 రూపాయలు పెట్టి ఈ జియో వైఫై రోటర్ అయితే కొనాలి. సో కొన్న తర్వాత మీకు ఒక సిమ్ కార్డ్ మళ్ళీ మీరు కొత్తది తీసుకోవాలి, యాక్టివేషన్ చేసుకోవాలి. సో సిమ్ కార్డ్ యాక్టివేట్ చేసుకోగానే మీకు 1 ఇయర్ అన్లిమిటెడ్ కాలింగ్ ఫ్రీ వస్తుంది, ప్లస్ 24 GB డేటా అయితే మీకు ఫ్రీగా వస్తుంది. సో 24 GB డేటా మీకు ఎలా వస్తుందంటే, మీకు పర్ మంత్ 2 GB డేటా లాగా వస్తుంది మీకు. అండ్ పర్ మంత్ మీకు 300 SMS కూడా వస్తుంటాయి. సో ఇది 12 సైకిల్స్లా జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ మీకు 2 GB డేటా 300 SMS వస్తూ ఉంటాయి. సో 2 GB డేటా మీకు అయిపోయిందంటే మంత్లో మీ స్పీడ్ అనేది 128 KBPS పడిపోతుంది. సో ఇది జియో జిఎస్టీ ఆఫర్. ఇది ఓన్లీ జియో వైఫై డివైజెస్కి మాత్రమే వర్తిస్తుంది. సో దీంతోపాటు మీకు దీనిలో జిఎస్టీ సాఫ్ట్వేర్ కూడా ఒకటి ఇస్తున్నారు. సో ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మీరు జిఎస్టీ గురించి మొత్తం ఇవ్వాలి తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇది జియో జిఎస్టీ ఆఫర్ గురించి. అండ్ చాలామంది జియో దందనాథన్ ఆఫర్ అయిపోతుంది జూలైలో, నెక్స్ట్ మనకి ఏ ఆఫర్ ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి అయితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రజెంట్ అయితే మనకి అఫీషియల్గా అయితే ఇది ఒక్క న్యూసే ఉంది, జిఎస్టీ ఆఫర్. మీరు jio.com వెళ్తే మీకు కనపడుతుంది జియో జిఎస్టీ ఆఫర్ అని చెప్పేసి. సో మిగతా ఆఫర్స్ అయితే మీరు యూట్యూబ్లో చాలామంది చూసి వీడియోస్ అన్నీ చూస్తున్నారు. సో అవన్నీ ఫేక్ వీడియోస్. సో నార్మల్గా అయితే మనకి ఎటువంటి న్యూస్ అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా జియో అయితే మనకి జియో అందరూ ఆఫర్ అయిపోయిన తర్వాత ఇంకొక ఆఫర్ అయితే ఏదో ఒకటి తీసుకొని వస్తుంది. సో వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత అఫీషియల్ న్యూస్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఛానల్లో చెప్తాను. చాలామంది అడుగుతున్నారు జియో ఆఫర్స్ గురించి. సో ప్రజెంట్ అయితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు జియో నుంచి. ఓన్లీ జిఎస్టీ ఆఫర్ ఒక్కటే ఇచ్చారు, ఓన్లీ అది కూడా జియో వైఫై డివైజెస్కి మాత్రమే, కొత్తగా కొన్న వాటికే. సో ఓల్డ్ డివైజెస్కి కూడా ఏమీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. మీరు కొత్తగా కొన్న జియో వైఫై డివైజెస్ ప్రతి సిమ్ కార్డ్ తీసుకుంటే దాంతో పాటు మీకు ఈ ఆఫర్ అయితే వస్తుంది. అండ్ దీంతోపాటు మీరు జియో వైఫై డివైజెస్ మీరు ఒకవేళ మీకు క్రెడిట్ కార్డు ఉంటే మీకు 95 రూపీస్ పెట్టి మంత్లీ ఈఎంఐస్ లాగా మీరు తీసుకోవచ్చు. సో ఇది ఒక ఆప్షన్ అయితే మీకు ఇచ్చారు, క్రెడిట్ కార్డ్ ఆప్షన్. ఈఎంఐస్తో కూడా మీరు జియో వైఫై డివైజ్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మైక్రోసాఫ్ట్ నుంచి, మైక్రోసాఫ్ట్ వచ్చేసరికి మనకి క్రియేటర్ అప్డేట్ని తీసుకొని వచ్చింది. సో ఇంతకుముందు మనకి Windows 10 అప్డేట్ ఉండేది, Windows 10లో మనకి ఇప్పుడు క్రియేటర్ అప్డేట్ తీసుకొని వచ్చింది. ఖచ్చితంగా అందరూ Windows 10 నుంచి విండోస్ క్రియేటర్ అప్డేట్కి అప్గ్రేడ్ అవ్వాలని చెప్పి చెప్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే సెక్యూరిటీ పరంగా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనకు తెలిసిందే చాలా వైరస్లు మనకి అటాక్ అవుతున్నాయి, ర్యాన్సమ్వేర్ వైరస్లు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో. సో ఈ రెక్టిఫై చేయడానికి వాళ్ళు ఈ మూవ్ తీసుకున్నారు. సో ఖచ్చితంగా మనం ఎవరైతే Windows 10 వాడుతున్నారో, జెన్యున్ Windows 10, సో వాళ్ళకైతే మీకు పాపప్ అయితే వస్తుంది మీ Windows 10 వాడుతున్నప్పుడు. సో ఇవి క్రియేటర్ అప్డేట్ మీరు చేసుకోమని చెప్పేసి. సో క్రియేటర్ అప్డేట్ అయితే చేసుకోండి, మీకు మంత్లీ సెక్యూరిటీ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి క్రియేటర్ అప్డేట్లో. సో నార్మల్గా మీ Windows 10లోనే ఉంటే మాత్రం మీకు ఎటువంటి అప్డేట్స్ రావని చెప్పేసి మైక్రోసాఫ్ట్ చెప్పేసింది. ఖచ్చితంగా మీరు విండోస్ క్రియేటర్ అప్డేట్కి అయితే చేంజ్ అవ్వాలని చెప్పేసి మైక్రోసాఫ్ట్ అయితే మీకు చెప్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ ఫ్లో యాప్లో ఇప్పుడు మనం విండోస్ మీ డివైజెస్ ఉంటే, విండోస్ ల్యాప్టాప్ కానీ, విండోస్ ట్యాబ్లెట్ కానీ ఏదైనా మీ దగ్గర ఉంటే, సో దాన్ని మనం అన్లాక్ చేయొచ్చు మీ ఫింగర్ ప్రింట్ తోటి. సో ఫింగర్ ప్రింట్ అంటే మీ ఫోన్లో ఫింగర్ ప్రింట్తో మీ ల్యాప్టాప్ని కానీ పీసీ కానీ మీరు అన్లాక్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ని అయితే సామ్సంగ్ ఇంట్రడ్యూస్ చేసింది. సో దీన్ని చేయాల్సిందల్లా ఒకటే, సామ్సంగ్ ఫ్లో యాప్ని మీరు మీ మొబైల్లో వేసుకోవాలి. అండ్ సామ్సంగ్ ఫ్లో సాఫ్ట్వేర్ని మీరు మీ పీసీలో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో తర్వాత ఏం చేయాలంటే, మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి సో మీ మొబైల్తో దాన్ని పేర్ చేయాలి. సో అంతే, ఇప్పుడు మీకు మొబైల్ 2 పేర్ అయితే, మొబైల్ పీసీ. మీ మొబైల్లో ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా, ఫింగర్ ప్రింట్ లాక్ యూజ్ చేసి మీరు మీ పీసీని అన్లాక్ చేయొచ్చు ఈ ఫీచర్ యూజ్ చేసి. ఇది ఒక్కటే కాదు, మీరు సామ్సంగ్ ఫ్లో ఈ యాప్ యూజ్ చేసుకొని మీరు నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, మీ ఫోన్కి ఏదైతే నోటిఫికేషన్స్ వస్తున్నాయో ఆ నోటిఫికేషన్స్ మీరు మీ పీసీలోనే మీరు సమాధానం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ మెసేజ్ ఏమైనా వచ్చిందనుకోండి, అది మీకు పీసీలో కనపడుతుంది, అక్కడ నుంచి మీరు రిప్లై అనేది ఇవ్వచ్చు. ఇంకా ఫీచర్స్ ఏమంటే, మీకు ఈ సామ్సంగ్ ఫ్లోలో మీకు మీ ఫోన్లో మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజ్ చేస్తున్నారనుకోండి, సో అదే వెబ్ పేజ్ మీకు మీ పీసీలో కూడా కనపడుతుంది, అక్కడ కూడా మీరు బ్రౌజ్ చేయొచ్చు. సో ఇట్లాంటి ఫీచర్స్ అయితే మీకు సామ్సంగ్ ఫ్లోలో ఉన్నాయి. సో దీనికి మీకు కావాల్సిందల్లా ఒకటే, మీ సామ్సంగ్ ఫోన్ మార్చ్మెల్లో అప్డేట్ మీద రన్ అవ్వాలి, లేకపోతే మీ సామ్సంగ్ ట్యాబ్లెట్ ఉంటే ట్యాబ్లెట్ మీకు నౌకటి అప్డేట్ మీద రన్ అవ్వాలి. సో ఈ డివైజెస్ అన్ని సపోర్ట్ చేస్తాయి అని చెప్తున్నారు. కానీ మీ మొబైల్లో మాత్రం ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండాలి, అప్పుడే మీరు పీసీని అన్లాక్ చేయగలరు ఫింగర్ ప్రింట్ యూస్ చేసి.
అండ్ ఫ్రెండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుని నెక్స్ట్ న్యూస్ సార్ మనకి యాసూస్ నుంచి యాసూస్ జెన్ ఫోన్ 3 మ్యాక్స్ ఈ మోడల్ నెంబర్స్ మీ స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా, వీటికైతే త్వరలోనే ఆండ్రాయిడ్ నౌకట్ అప్డేట్ అయితే రాబోతుంది. సో మీ దగ్గర ఈ ఫోన్ ఉంటే మాత్రం అప్డేట్స్ చెక్ చేస్తూ ఉండండి. సో ఓటీఏ అప్డేట్ ద్వారా మీకు 7 అప్డేట్ని అయితే మీరు పొందొచ్చు, యాసూస్ అయితే దీన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఒకసారి మీరు అప్డేట్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఫ్రెండ్ నెక్స్ట్ న్యూస్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్ మనకి నైట్ మోడ్ ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఐఫోన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఐఫోన్లో వాట్సాప్ మీరు ఓపెన్ చేస్తే కెమెరా ఆప్షన్ ఉంటుంది కదా, మీరు ఫొటోస్ తీసి పంపిస్తూ ఉంటారు. సో కెమెరా ఆప్షన్ ఓపెన్ చేయగల మీకు టాప్ రైట్ కార్నర్లో మీకు హాఫ్ మూన్ లాగా కనపడుతుంటుంది. సో మూన్ ఏదైతే ఉందో ఆ మూన్ని మీరు క్లిక్ చేస్తే, సో అది నైట్ మోడ్ అని దాని మీనింగ్. సో మీరు ఫోటో తీసారంటే మీ ఫోటో అయితే మీకు కొంచెం బ్రైట్గా కనపడుతుంది. సో ఈ ఫీచర్ని అయితే వాట్సాప్ ఇంట్రడ్యూస్ చేసింది. ఎవరికైతే ఐఫోన్ ఉందో ఐఫోన్లో మీరు క్లియర్గా ఓపెన్ చేసి చూడొచ్చు. సో నాకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో మీరు ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసి చూడండి, నైట్ మోడ్ అయితే మీకు యాడ్ చేసింది వాట్సాప్ ఐఫోన్స్లో. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఆనర్ 8 ప్రో ప్రైస్ లీక్ అయింది. సో ఇది మనకి థర్స్డే లాంచ్ అవబోతుంది, జూలై 6. సో దీని ప్రైస్ అయితే కొంచెం లీక్ అయింది. దీని ప్రైస్ వచ్చేసరికి 29,999, అంటే 29,999 తప్ప 30,000 రూపాయలు పెట్టారు. సో ప్రైస్ అయితే బాగానే పెట్టారు అగ్రెసివ్గా. సో 1+5కి ఇది పోటీ అవుతుందా లేదా మనం చూడాలి. సో ఖచ్చితంగా నేనైతే ఇది రివ్యూ చేయాలనుందిగా, నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే కొనలేను, రివ్యూ అయితే చేయలేను. సో చాలామంది అడుగుతున్నారు ఆనర్ 8 ప్రో రివ్యూ అని చెప్పేసి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే నేను చేయలేను. సో సారీ ఫర్ దట్. సో ఆనర్ 8 ప్రో ప్రైస్ అయితే మనకి 30,000 రూపాయల దాకా పెట్టారు. సో చూద్దాం మనకి ఇది లీక్డ్ ప్రైస్. సో యాక్చువల్ ప్రైస్ మనకి థర్స్డే రోజు రిలీవ్ అవుతుంది, ఖచ్చితంగా ఇదే ప్రైస్ అయితే ఉంటుంది, 30,000 లోపు మీకు ఆనర్ 8 ప్రో లభిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ న్యూస్ మనకి ఎల్జీ నుంచి ఎల్జీ జీ ప్యాడ్ని లాంచ్ చేసింది, ఇది ట్యాబ్లెట్. సో సౌత్ కొరియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 20,000 రూపాయలు ఉంది. సో దీనిలో మనకి ఫీచర్స్ చూసుకుంటే మనకి ఇది 8-ఇంచ్ ట్యాబ్లెట్, దీనిలో మీకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. అండ్ ఇది మీకు ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. అండ్ దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్ లభిస్తుంది. అయితే మీకు Redmi 4లో ఉందో అదే ప్రాసెసర్ మీకు దీనిలో లభిస్తుంది. 1.4 GHz ఆక్టోకోర్ ప్రాసెసర్, దీనిలో మీకు ఆమ్కోటెక్స్ A53 కోర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు 2 GB ర్యామ్ లభిస్తుంది, ఇంటర్నల్ స్టోరేజ్ వస్తే 32 GB లభిస్తుంది. మీరు మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టి మెమొరీని 2 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది సింగిల్ సిమ్, 4G సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు బ్యాటరీ వచ్చేసరికి 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఈ స్పెక్స్ చూసుకుంటే మీకు మిడ్ రేంజ్ స్పెక్స్ ఉంటాయి. సో ఇది 10,000 లోపు స్పెక్స్ అన్ని దీనిలో ఉన్నాయి. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 20,000 దాకా ఉంది. ఒకవేళ ఇది ఇండియాలో లాంచ్ అయితే చూడాలి ఎంత ప్రైస్ పెడతారో. సో ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ అయితే ఇప్పుడు చాలామంది వాడట్లేదు, ఇప్పుడు అందరూ మన ఫ్యాబ్లెట్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి ట్యాబ్లెట్స్ ఇగ్నోర్ చేస్తున్నారు. చూద్దాం ఇండియాలో లాంచ్ అవుతుందో, లాంచ్ అయితే ఎంత ప్రైస్లో వెళ్ళి లాంచ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫైనల్ న్యూస్ ఇది శాంసంగ్ నుంచి. శాంసంగ్ మనకి సౌత్ కొరియాలో అతిపెద్ద ఓఎల్ఈడి డిస్ప్లే ప్లాంట్ని బిల్డ్ చేయనుంది. సో ఇక్కడ మనకి ఓఎల్ఈడి డిస్ప్లేస్ని తయారు చేస్తుంది శాంసంగ్, ఫ్లెక్సిబుల్ డిస్ప్లేస్ తయారు చేయబోతుంది. ఈ ప్లాంట్ ఖరీదు వచ్చేసరికి మనకి 1,35,963 కోట్ల రూపాయలు. సో ఇంత బడ్జెట్ పెట్టి శాంసంగ్ ఈ ప్లాంట్ని నిర్మిస్తుంది సౌత్ కొరియాలో. సో సౌత్ కొరియా న్యూస్ పేపర్స్ కానీ సౌత్ కొరియా వెబ్సైట్స్ కానీ చెప్తున్న విషయం ఏంటంటే, సో iPhone 8 నుంచి శాంసంగ్కి ఆర్డర్ వచ్చింది ఫ్లెక్సిబుల్ డిస్ప్లేస్ తయారు చేయడానికి, అందుకే శాంసంగ్ ఇంత పెద్ద ప్లాంట్ని నిర్మిస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు. చూడాలి మనకి iPhone 8లో మనకి రూమర్స్ ప్రకారం అయితే మనకి H2H డిస్ప్లే అయితే వస్తుంది మీకు, స్క్రీన్ టు బాడీ రేషియో చాలా తక్కువ ఉంటుంది. సో ఇది మనకి ఫ్లెక్సిబుల్ డిస్ప్లేస్ ఉంటాయి, ఈ డిస్ప్లేస్ మనకి శాంసంగ్ తయారు చేస్తూ ఉంటుంది. సో శాంసంగ్కి ఆర్డర్ వచ్చిందని చెప్పేసి న్యూస్ అయితే చెప్తూ ఉన్నారు. సో చూడాలి ఇది ఎంతవరకు నిజమే, ఎంతవరకు అబద్ధమో మనకి ఫ్యూచర్లో అయితే తెలిసిపోతుంది. ఐఫోన్ అయితే శాంసంగ్కి ఆర్డర్ ఇచ్చినట్టు న్యూస్ అయితే వస్తుంది. సో అందుకే శాంసంగ్ ఇంత పెద్ద ప్లాన్ ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా న్యూస్ అయితే. సో ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఒకవేళ మీకు ఎపిసోడ్ నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. ఇసుకో ప్రసాద్ సైనింగ్ ఆఫ్, ఐ సీ యూ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.